చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుసంధానమైన శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి ప్రాంగణంలో దేవస్థానం తరపున వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదనారెడ్డి సతీమణి, బియ్యపు శ్రీవాణి హాజరై వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొంది. ఆలయ అధికారులు వ్రతం ఏర్పాటు చేశారు. అశేష మహిళా భక్త జనం భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొని వ్రతము చేశారు. ఓం సర్వేషాం సంగల విధానాం సహ కుటుంబానాం. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలండి, అందరూ చెప్పండి. అస్మాకం మమ కుటుంబానాం సర్వేషాం సంగల విధానాం సహ కుటుంబానాం మమ క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థర్మ ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం దీర్ఘ సౌమంగళ్య ప్రాప్త్యర్థం జరగమని ప్రార్థించను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, వరలక్ష్మీదేవి వ్రతము సవిస్తరముగా చెప్పెదను. బంగారు బోడిన గల ఇండ్ల తాడున బోడిండును. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతి దేవుడు ఉదయమునే మేల్కొని స్నానము చేసి పుష్పముల చేత భర్తకు పాద పూజ చేసి పిదమ అత్తాబాబులకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసుకొని మృతముగా భాషించుతూ ఉన్నారు. ఇట్లుండగా ఆ మహాపతిముడు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్య ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని పసుపు కుంకుమతో కలిసి మీద అర్చన చేస్తున్నాడు. ఓం పద్మజ్ఞే నమః. ఓం పద్మగంధర్యే నమః. ఓం పుణ్యగంధర్యే నమః. ఓం సుప్రసన్నార్యే నమః. ఓం ప్రసాదామోక్షే నమః. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం మందు అలా శ్రీ ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం మందు శ్రీ సామూహికంగా శ్రీ వరలక్ష్మీదేవి వ్రతము ఆచరించున్నారు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతమును ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహముతో ఉపాగణాక్షములతో దీర్ఘ సోమములతో సకల సంపత్తులు కూడా కలిగి ఆరోగ్యాలతో అన్యోన్య శుద్ధోదక స్థానం సమర్పజామి, సుధానందరే శుద్ధాగమనీయ సమర్పజామి, సురార్చితాంగ్రి భగనే దుకోల ప్రసరప్రియే సమర్పజామి, కేదోర్ గంగ నైర్తి నైహి